डॉक्टर वेंकटेश राव वेंकट पद्म हॉस्पिटल इधर इंपॉर्टेंट स्ट्रीट इन वाराणसी अप्रैल 4th अंटे एक्चुअल वर्ल्ड हेल्थ ऑर्गेनाइजेशन वालू కొత్త న్యూ వేరియంట్ ఒమిక్రాన్ B1 B2 రెండు కలిపి నెక్స్ట్ మోడిఫై అయ్యి అంటే రీకాంబినెంట్ అంటారు మోడిఫై అయ్యి అంటే దీని యొక్క జెనెటిక్ మెటీరియల్ B1 యొక్క ఒమిక్రాన్ B2 యొక్క ఒమిక్రాన్ రెండు జెనెటిక్ మెటీరియల్ కలిసి చింత రూపాంతరం చెంది ఎక్సీ వేరియంట్ కింద మారింది ఆ ఎక్సీ వేరియంట్ అంటే యాక్చువల్ ఒమిక్రానే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ హై ట్రాన్స్మిసిబిలిటీ అంటాము ఎక్కువ స్ప్రెడ్ అవుతుందని అంటాము దానికంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది ప్రజెంట్ యూకేలోని యుఎస్లోని స్టార్ట్ అయినాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత న్యాచురల్గా కూడా మన అన్ని కంట్రీస్లోకి మళ్ళీ స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది ఎందుకో చెప్తాను అందుకనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తారంటే పాండమిక్ ఓవర్ అవ్వలేదు స్టిల్ మనం కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎవరైతే మాస్క్లు వేసుకోవాల్సిన మాస్క్ వేసుకోవాలి ఇక్కడ నా అబ్జర్వేషన్ పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% పీపుల్ అసలు మాస్క్ వేసుకోలేదు అందుకనే గమనించాల్సింది ఏంటంటే ప్రజలు ఆల్మోస్ట్ రిలాక్స్ అయిపోయారు రిలాక్సేషన్ అవ్వకుండా షూర్గా అందరూ కూడా మాస్క్ ధరించాలి ప్లస్ మనం ఏదైతే మిగతా ఏదో ప్రికాషన్ చెప్తున్నాము వ్యాక్సినేషన్ ఆంధ్రప్రదేశ్ వేయించుకోవాలి బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికీ దాని ఎంత ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువ ఉన్నా సరే హైలీ ఇన్ఫెక్షన్స్ అయినా సరే కానీ హాస్పిటలైజేషన్స్ డెత్ రేటు రిలేటివ్గా తక్కువ ఉంది సో అదొకటి మనం వినడానికి కొంచెం మనకి ఆనందంగా అనిపిస్తుంది కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను.